విజయనగరం జిల్లా గజపతి నగరంలో సుమారు 16 లక్షల వ్యయంతో నిర్మించిన పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ, ఒకప్పుడు పశు వ్యాధి నిర్ధారణ ల్యాబ్లు జిల్లా కేంద్రాల్లో ఉండేవని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాడి రైతులకు పశు వైద్యం అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పశు వ్యాధి నిర్ధారణ ల్యాబ్లు అందుబాటులోకి తెచ్చారన్నారు. అదేవిధంగా పశు వైద్యులు పాడి రైతులకు అన్ని వేళలు అందుబాటులో ఉంటూ పాడి సంపద అభివృద్ధికి దోహదపడాలని కోరారు. ఈరోజు 200 మందికి 300 మందికి అందుకే ఇప్పుడు మీ గ్రామాల్లోనే లేవు కదా. కానీ ఈరోజు మమ్మల్ని పెట్టి ఆ విధంగా ఆ 2000 బస్సులు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయడానికి అవకాశం ఈరోజు జగన్మోహన్ కల్పించిన దాని దృష్టి పెట్టుకుని మీరు పనిచేయవలసిన అవసరం గ్రామాల్లో ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి కూడా నేను మమ్మల్ని పెట్టారు. అంతేగాని మాకేమో ఇంతమంది పెద్ద వలన ప్రభుత్వ ఆదాయం ఇబ్బంది అయినప్పుడు కూడా ఒక ముందు చూపుతాను. దీన్ని ఏ విధంగా గ్రామాల ప్రజలు అభివృద్ధి చేయాలని ఆలోచిస్తూనే మిమ్మల్ని అందరినీ నియమించారు కాబట్టి ఆ దిశగానే మీరేమో ప్రయత్నం చేయాలి గ్రామాలని. ఎందుకంటే మన నియోజకవర్గం సంబంధించిన ఆ దిశకు ఆరోగ్యంగా చెప్పకుండా ఉంటాం మనం. పక్కన కాన్సర్ చూసుకుంటే ఎస్కోట, ఆ ఏరియాలో చూసుకుంటే